అందరికీ. ఇంకా ఎవరు వ్యూవర్స్ రాలేదు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నైన్ 30 అయిపోయింది, అందరూ తినేసి ఉంటారు మేబీ. హౌ ఆర్ యూ నిత్య? ఐమ్ టోటలీ ఫైన్ అండ్ హ్యాపీ. నేను చాలా బాగున్నాను. అయితే ఆడియో నిన్న తినేసాను. అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను, ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. భార్గవ్ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే మా హౌస్లో ఉన్నాను. ఇది మా హౌస్. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో. అండ్ ఇంకా వ్యూయర్స్ అలా మీమ్స్ అవి చాలా వరకు తగ్గాయి. అండ్ నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఫస్ట్ టైం ఇంత మంచి రెస్పాన్స్, ఇంత ఎక్కువ రెస్పాన్స్ రావడం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి. నా లైఫ్లో నిజంగా ఫస్ట్ టైం ఇంత ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇవాళ. అలా అన్నమాట. నా వెనకతలు చాలామంది నిలబడి నాకు చాలా హెల్ప్ చేశారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నేను ఈ లైవ్కి రావడంకి కారణం ఏంటంటే చాలామంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో అందువల్ల రావడం జరిగింది. సో క్లారిఫికేషన్ ఇద్దామని మళ్ళీ వచ్చానన్నమాట. నాకు భాగ్యంకున్న రిలేషన్ గురించి చెప్పడానికి వచ్చానన్నమాట. ఎస్, యాక్చువల్లీ భార్గవ్ మాకు 2019 జూన్లో సుమంత్ అని కామన్ ఫ్రెండ్ ఉన్నారన్నమాట తనకి నాకు. సో తను ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేయడం వల్ల నేను, అంటే సుమంత్ అనే అబ్బాయి ఆ పోస్ట్కి కామెంట్ చేసి నన్ను ట్యాగ్ చేశాడనమాట. దానికి ముందు నేను కంచర్పాలెం మూవీ చేయడం వల్ల నాకు ఒక ఫేమ్ ఉండడం వల్ల మేము అప్పుడు కలవడం జరిగింది. అండ్ దెన్ మేము ఒక 3 వీడియోస్ చేద్దామని అనుకున్నాము. సో ఐ మీన్ తను అడిగాడనమాట 3 వీడియోస్ చేద్దామని. సో అలా స్టార్ట్ అయింది. 3 వీడియోస్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ తనకి చాలా రెస్పాన్స్ వచ్చింది. సో దానివల్ల ఇంకా ఒక 10 వీడియోస్ అన్నాడు. ఓకే చేద్దామని చేశాను. ఆ 10 వీడియోస్ కూడా చాలా రీచ్ వెళ్ళింది అండ్ చాలా ఫేమ్ వచ్చింది. అండ్ ఇంకా ఫేమ్ వస్తున్న కొద్దీ అలా జరిగిందనమాట. యాక్చువల్లీ ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ నాకు ఇష్టం లేదు. కానీ అయినా నాకు ఒక మంచి ఇమేజ్ వచ్చిందనమాట కంచర్పాల మూవీ వల్ల. సో దీనివల్ల పాడవుతుంది ఏమో అని ఒక ఫీలింగ్ ఉంది.
బట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా యాక్ట్రెస్గా ఏదన్నా చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా, ఏది అడిగినా నేను చెయ్యాలి. తను నన్ను అడిగాడు, నేను చేశాను చేశాను. సో దానివల్ల రీచ్ కూడా వెళ్ళింది. ఓకే, బట్ దానివల్ల నాకు ఫెచింగ్ ఉపయోగం ఏం లేదు. బట్ అయినా కూడా నా కెరియర్ నాకు ఉంది. నా ఫస్ట్ నుంచి నేను మూవీస్ చేస్తున్నాను, అండ్ ఇంకా ఈ ఇయర్ ఫుల్ మూవీస్ చేస్తున్నాను. ఏదో చిన్న పాజిటివ్ వైబ్ ఏంటంటే, ప్రతి ఇంట్లోని నన్ను గుర్తుపడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒకళ్ళు మాత్రం అదే ఒక్కళ్ళు కన్ఫామ్గా గుర్తుపడుతున్నారు అండ్ అభిమానిస్తున్నారు. దానికి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. అయినా మేము ఓన్లీ 7 మంత్సే వర్క్ చేశాము, 7 to 8 మంత్స్ అనుకుంటా. అది కూడా వీకెండ్సే, బికాజ్ నాకు స్కూల్స్ ఉండేవి, ఓన్లీ సండేసే చేసేవాళ్ళం వీడియోస్ ఫుల్ డే. టిక్టాక్ బ్యాన్ చేయకముందు 2 మంత్స్ ముందే మేము వీడియోస్ చేయడం మానేసాము. అప్పుడు ఎగ్జామ్స్ అవి ఉండి అలా మేనేజ్ చేసుకోలేక మానేసాము. అండ్ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత కంప్లీట్గా మానేసాము. అండ్ చాలామంది చాలా వరకు పెద్దవాళ్ళు, ఐ మీన్ పెద్ద యాక్ట్రెస్ వాళ్ళందరూ కూడా చెప్పేవారు అన్నమాట, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు మూవీస్ చేస్తే చాలా మంచి సక్సెస్ చూస్తావు, ఇలాంటి వీడియోస్ చేయకు, ఇలాంటి వీడియోస్కి టైం వేస్ట్ చేయకు అనేవారు అన్నమాట. బట్ ఏమో అలా ఆబ్లిగేషన్లో ఒప్పేసుకున్నాం, చేసాం. అండ్ అలా అంతే తప్ప దానివల్ల నాకు పెద్దగా ఫెచింగ్ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ భార్గవ్కి నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, నాతో బాగానే ఉండేవాడు, అసలు నార్మల్గానే ఉండేవాడు, చెల్లి చెల్లి అనేవాడు, నేను అన్నయ్య అనేదాన్ని, మా మమ్మీనైతే అమ్మ అనేవాడు, అలా జస్ట్ క్లోజ్గా ఉండేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. నాకు తనకి అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, మా దగ్గర కూడా అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, 0 కంప్లైంట్ నిజంగా చెప్పాలంటే. ఈ విషయం అయితే వెరీ క్లియర్, ఇంతవరకే జరిగింది మా మధ్య అంతే. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది, దాని తర్వాత మేము హైదరాబాద్ మూవ్ అయిపోయాం. సో దాని తర్వాత మూవీస్ ఇంకా రావడం, అప్పటి నుంచి కాంటాక్ట్లో లేడు భార్గవ్. దాని తర్వాత మేము మూవీస్ చాలా వరకు చేసాం, దేవుడి దయ వల్ల చాలా ఆఫర్స్ వస్తున్నాయి నాకు. ఆల్మోస్ట్ ఆల్ మంత్కి 15 డేస్ బిజీగానే ఉంటున్నాను, నాకు అది చాలు నిజంగా. అంతే ఇప్పుడు ఇదంతా ఎందుకు క్లారిఫికేషన్ ఇచ్చానంటే, నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంటి ప్రూఫ్ అన్నది అడుగుతున్నారు. సో ఇంతకన్నా నేను ఏం చెప్తానండి, మీకే కనిపిస్తుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నేను నిజంగా చాలా హ్యాపీగా, సేఫ్గా, కంఫర్టబుల్గా ఉన్నాను. కానీ ఎక్కడో చిన్న కన్సర్న్ ఉంటుంది కదా, అమ్మాయి, ఒక అమ్మాయి లైఫ్ ఇలా అయ్యిందని. నాకు ఆ పెయిన్ ఉంది, బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో నాకు కూడా బాధగా ఉంది, బికాజ్ నాకు ఏం జరగకుండా నా మీద అలా మీమ్స్ చేస్తుంటే నాకు బాధగా ఉంటుంది కదా. కొద్దిగా పేరెంట్స్ ఏమన్నా అనుకుంటారు, మా మీమ్స్ కాదు థంబ్నైల్స్, ఓన్లీ థంబ్నైల్స్ పెడుతున్నారు. బట్ ఆ థంబ్నైల్స్ లోపలికి వెళ్తుంటే ఏం మ్యాటర్ ఉండట్లేదు అన్నమాట. వాటి వల్ల మా పేరెంట్స్ బాధపడతారు అండ్ మా ఫ్యామిలీ బాధపడతారు.
బాధపడతారు కాదు, యాక్చువల్లీ జరిగింది చెప్తాను. ఇది మొన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా, సో నాకు మాత్రం నిన్న ఈవినింగ్ తెలిసింది. మా మమ్మీ తెలియకుండా వన్ డే మేనేజ్ చేసింది, బాధపడుతూ డల్గా ఉంది. నేను షూటింగ్లో ఉన్నా కదా, నేను షూటింగ్లో ఉన్నాను బట్ మార్నింగ్ 5కి వెళ్ళిపోతాం షూటింగ్కి, నేను షూటింగ్లో ఉన్నాను బట్ వచ్చే ఈవినింగ్ వచ్చేసరికి అయితే 9 అవుతుంది. మమ్మీ అలా బాధగా ఉంటుంది, నేను అడిగినా ఏం లేదు అంటుంది, సరిగ్గా తినట్లేదు. అలా జరిగింది ఆ రోజు మొత్తం. నాకు కూడా వాట్సాప్లో ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టారు, ఏమని అంటే ఏం జరుగుతుంది భార్గవ్కి అంటే, ఏం జరుగుతుంది భార్గవ్కి అనుకున్నా నేను. ఏం జరిగిందంటే అప్పుడు నాకు తెలిసింది, నేను న్యూస్ మొత్తం సోషల్ మీడియాలో అన్నీ చూసిన తర్వాత మమ్మీని అడిగితే అప్పుడు ఓపెన్ అయింది మమ్మీ. ఆయన ఇవన్నీ నువ్వేం పట్టించుకోకు, నువ్వు మూవీ షూట్లో ఉన్నావు కదా, నీ కెరీర్ చూసుకో వెళ్ళు అని అలా మాట్లాడిందనమాట. నేను నిజంగా షాక్ అయ్యాను, ఎంత బాధపడ్డా నేను, నిజంగా చాలా బాధపడ్డాను ఆ రోజు. మొన్నటి నుంచి మా అమ్మ చెప్పకుండా నేను ఎక్కడ బాధపడతానని దాచి లోపలే కుమిలిపోయి నాకు చాలా బాధగా అనిపించింది. అదంతా తెలిసిన తర్వాత నేను మమ్మీ ఇంత బాధపడిందా అనుకున్నాను. నేనెప్పుడు ఒకటే అనుకుంటాను, అదేంటంటే నేనెప్పుడు ఈ ఫిలిం కోరుకోలేదు, ఈ ఫేమ్ అంతా కోరుకోలేదు, బట్ భగవంతుడి దయ వల్ల, నా పేరెంట్స్ దయ వల్ల, నిజంగా మీ వల్ల ఇంకా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. నాకైతే చాలా హ్యాపీ. నాకైతే నా పేరెంట్స్కి నేను మంచి పేరు తెచ్చినా పర్లేదు, తేవకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు తేకూడదనే నా ప్రయత్నం అన్నమాట, నా ఇంటెన్షన్. అందుకే నేను అప్పుడే మమ్మీతో చెప్పానన్నమాట, నేను వీడియో చేస్తానమ్మా, ఈ వీడియో అదే ఇందాక పోస్ట్ చేశాను కదా, వీడియో చేస్తానని చెప్పానన్నమాట. సో అలా పోస్ట్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా స్టిల్ ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారన్నమాట. సో క్లారిఫై చేద్దామని లైవ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ మీరు అందరూ అర్థం చేసుకుంటారు, చేసుకుంటున్నారు అని కోరుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా వెల్ విషర్స్కి, నా ఫాలోవర్స్కి, నా వ్యూయర్స్కి, అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్. స్పెషల్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు, ఇంకా యూట్యూబర్స్ వీళ్ళందరికీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పటికే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు కూడా నా పైన, ఇప్పటి వరకు నా పైన నెగిటివ్ ఇమేజ్ రాకుండా, ఇంకా నెగిటివ్ ట్రోలింగ్ లేకుండా చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్నా. నేను ప్రతి యూట్యూబర్కి, ప్రతి మీమర్కి చేతులెత్తే థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీరెవరన్నా ట్రోల్ చేశారు అంటే అంత వర్తి కాకపోతేనే ట్రోల్ చేశారని ఫీల్ అవుతాను. బట్ నన్ను చేయలేదంటే థ్యాంక్స్ అన్న, నిజంగా చాలా థ్యాంక్స్. నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారు, నేను ఇంకా ప్రూవ్ చేసుకుంటానన్నా. మీరందరూ చేసి సపోర్ట్ నేను ప్రూవ్ చేసుకుంటాను, నాకు ఒక మంచి సక్సెస్ వస్తుంది. కమింగ్ 6 మంత్స్లో నాకు చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి. సో ఇప్పటి వరకు నేను చాలా మూవీస్ చేసాను, హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను చాలా సక్సెస్ చూసాను. సో నా మూవీస్ అందరు చూడండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ సారీ, నా కన్సర్న్ ఎప్పుడూ అమ్మాయికి ఉంటుంది, బట్
అమ్మాయి పెయిన్ ఐ కెన్ అండర్స్టాండ్, ఆ ఫ్యామిలీ పెయిన్ వల్ల పేరెంట్స్ ఫ్యామిలీ అలా అందరు బాధపడతారు కదా. బట్ ఈ సిచ్యువేషన్లో నేను నా గురించి మాట్లాడడానికే సరిపోతుంది. సో ఈవెన్ దో అండి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కవేళ ఇంకెవరికన్నా అమ్మాయి పేరు తెలిస్తే బయటికి చెప్పద్దు, వాళ్ళ ఫ్యామిలీ పరువు చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చెల్లు ఉంటే తెలుస్తుంది కదా. నన్ను అనుకున్నారు, తప్పేం లేదు, నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చేసాను, అందరికీ అర్థమవుతుంది కదా. సో ఇది కూడా అర్థం చేసుకోండి, ఎవ్వరికి చెప్పద్దు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ 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 ఆల్ సోషల్ మీడియా పీపుల్, అమ్మాయి పేరు ఒకవేళ తెలిసినా కూడా బయటికి పబ్లిక్ చేయొద్దు ప్లీజ్. దట్ ఈజ్ మై వెరీ వెరీ రిక్వెస్టెడ్. అందరికీ ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఈ సందర్భంలో చెప్పచ్చో లేదో తెలీదు, బట్ అయినా కూడా థ్యాంక్స్ ఫర్ మై 100K. ఇవాళ నాకు 100K వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఐఎమ్ రియలీ హ్యాపీ, రియల్లీ నాట్ హ్యాపీ, బట్ ఈ సందర్భంలో రావడం కూడా నాకు అంతగా నచ్చలేదు. బట్ ఈవెన్ దో మీరు ఇచ్చింది కాబట్టి ఇది నాది కాదు, మీరు ఇచ్చిన అభిమానం, మీరు ఇచ్చిన ప్రేమ, మీరు ఇచ్చిన సపోర్టివ్నెస్ అందరికీ, ఇది దీనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100K, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా నా గురించి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, అందరికీ నా వ్యూవర్స్కి, నా ఫాలోవర్స్కి, నా వెల్ విషర్స్కి, నా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంకా వెళ్ళాలి. అండ్ మర్చిపోయాను, రేపు శ్రీరామనవమి కదా, అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామనవమి. సో అలా అన్నమాట. నవీన్ నవీన్ మాట్లాడతానన్నారు, ఒకసారి రిక్వెస్ట్ పెట్టారేమో చూస్తా. యా యా, రేపు చూడలేదు. ఓకే, హలో. మీరు కనిపించట్లేదన్నా. ఎవరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు? నవీన్ అన్నా. హలో. ప్రెజెంట్ సార్. మీ మీ ఫేస్ కనిపించట్లేదు. పడుకునిపోయానమ్మా. అయ్యో ఓకే, సారీ. చూసినా, ఫస్ట్ నుంచి చూసినా అంటానా? ఓకే, సో అవేం పట్టించుకో. కన్ఫర్మ్ గా పట్టించుకోనా? అవునవును, మమ్మీతో మాట్లాడాను మార్నింగ్ అంతానా. ఓకే, నాకు ఇప్పుడు డౌట్, మమ్మీ ఆపరేట్ చేస్తున్నారా ఇప్పుడు లైవ్? లేదు, నేనే యాక్సెప్ట్ చేశాను. సో చెప్పాల్సింది అంతా చెప్పేశారు. ఇప్పుడు టీజర్ లాంచ్ అనుకుంటా. రేపు ఒక టీజర్ లాంచ్ అయింది, ఇప్పుడు చెప్పచ్చో లేదు, బట్ ఇంకా తర్వాత చెప్పలేను కాబట్టి ఇప్పుడే చెప్తున్నా. రిలీజ్ అవ్వండి, ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయింది, నేను పోస్ట్ కూడా చేశాను. సో టీజర్ చూసేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పమ్మా, షేర్ చేసుకో. నెక్స్ట్ ప్రా
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే అంటే చేసిన మూవీస్ అంటే రిలీజ్ డేట్స్ వాటి అప్డేట్స్ షూట్ గురించి. ఒక విషయం, శూన్యం టీజర్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది కదా, మార్నింగ్ 10 o'clock కి రిలీజ్ అవుతుంది. నేను వైభవ్ కూడా పెట్టాను అండ్ జస్ట్ వాచ్ ఇట్, సూపర్. బాగా మంచి కంటెంట్, ఇట్స్ ఫీల్ గుడ్ కంటెంట్ అన్నమాట. సారీ. సో నాకు ఇంకా లైఫ్ లేట్ అవుతుంది, ఇంకా నేను వెళ్ళాలి బికాస్ నాకు రేపు చాలా వర్క్స్ ఉన్నాయి. సరమ్మా జాగ్రత్త. సో మేము ఎప్పుడు నీకు సపోర్ట్ గానే ఉంటాము. సో ఏవైనా ఎలిగేషన్స్ వస్తే అవి ఏం పట్టించుకోకు. నువ్వేంటో నీకు తెలుసు, నిన్ని అమ్మ వాళ్ళు ఎంత ట్రస్ట్ చేస్తారో అది కూడా ఆ విషయం అంతా నాకు తెలుసు. కన్ఫర్మ్ గా మీకు తెలుసు కదా, మీరు నమ్ముతున్నారు కదా, అంటే నాకు కూడా నమ్ముతారు. సరేనమ్మా జాగ్రత్త. ఓకే సరే, గుడ్ నైట్ అందరికి, గుడ్ నైట్, లవ్ యూ ఆల్ గైస్. లేదు, బాయ్ బాయ్. బాయ్ బాయ్. రేపు నాకు షూట్ అమ్మా ఉంది ఈ పొలంలో. ఐజీటీవీ షేర్ చేయి నీ అకౌంట్ లో. ఓకే అన్న, ఓకే అన్న. సో రేపు కాబట్టి అర్థం చేసుకోండి ప్లీజ్, అందరికి సారీ, చాలా తక్కువ సేపు మాట్లాడానని అనుకుంటున్నాను. సో రేపు చూడండి కాబట్టి, నేను ఇప్పుడు పడుకుంటే రేపు కొద్దిగా గ్లో ఉండాలి కదా, 4 o'clock లేగాలి. సో లవ్ యూ ఆల్ గైస్, బాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ 100K, అండ్ రేపు టీజర్ చూసేయండి. పక్కా వెయిటింగ్. బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్.